హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి శశి వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంట్లో గణేష్ని పెట్టుకున్నాం కదా, 3 డేస్ అయిపోయింది గణేష్ పెట్టి. నిమజ్జనం కోసం తీసుకెళ్తున్నాం గణేష్ని. ఇప్పుడు అల్వాల్ చెరువు పక్కన ఒక కోనేరు ఉంటుంది, అందులో నిమజ్జనం చేస్తున్నాం 3-4 ఇయర్స్ నుంచి. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం, 10 అండి వెళ్దాం. సో ఇక్కడైతే చూడొచ్చు మన గణేష్ని బయటికి తెచ్చి పెట్టేసినాం, కుర్చీలో కూర్చోబెట్టినాం. ఇక్కడ చెట్లు వెనకాల చెట్లు ఉన్నాయి, చెట్లులో పెట్టి కొన్ని ఫొటోస్ దించేసినాం. ఇక్కడ చూసినట్లయితే నేను చిన్నగా చీపిరి పుల్లలతోటి ఇవి పందిరిలాగా కట్టి కవర్ వేసి చిన్న గణేష్ని పెట్టుకున్నా. చూడండి ఇది ఇలా ఉంటుంది ముంగట, ఇది ఇట్లా తెరచాల, ఇట్లా తెరిచి వినాయకుడిని పెట్టాల, కాకపోతే పైకి పెట్టేసినా చూడొచ్చు మన గణేషుడు. చిన్న బుజ్జి కనిపోయా. ఇదైతే నిమజ్జనం చేసేది లేదు, ఇది ఇక్కడనే ఉంటుంది పర్మనెంట్. ఒకవేళ కరిగిపోయి వర్షానికి ఏమన్నా అయితే అప్పుడు తీసేద్దాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడదాం, ఇది మాత్రం ఇక్కడనే ఉంటుంది. సో గైస్, ఇప్పుడైతే మన గణేష్ నిమజ్జనం చేస్తుండ్రు, చూడొచ్చు వెళ్ళిపోయింది నీళ్ళకి, నిమజ్జనం చేసేస్తున్నారు. ఇవి వేరే గణేష్లో చూడండి. ఇంకా గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. సో ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.